మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మను సజీవ లెక్కలో ఇంకనూ కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి ఆ దినంలో తండ్రి ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి తండ్రి మీ అమూల్యమైన మాటలు తండ్రి ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరిగి తండ్రి మా జీవితాలలో వాటిని పాటించి మీరుండే మహాలోకానికి చేరే భాగ్యం మాకు దయచేయమని, చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కొన్ని అమూల్యమైన సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. భూమి మీద కుటుంబాలు అనేవి ఉన్నాయి. ఏదైనా ఒక కుటుంబం వర్ధిల్లాలి అని అంటే ఆ కుటుంబంలోని ఉన్నటువంటి అందరి మధ్య యూనిటీ అని అంటామండి, ఐక్యత. ఏమంటాం మనం? ఐక్యత. ఐక్యత అనేది చాలా అవసరం. ఏ కుటుంబంలోనైతే ఐక్యత లేకుండా ఉంటుందో ఆ కుటుంబం అనేది వర్ధిల్లదు. అయితే చాలామంది కుటుంబాలు, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలలో కూడా ఈ ఐక్యత లోపించటం మనం చూస్తున్నామండి. ఒక సంఘంలోని ఐక్యత లేకుండా పోతుంది, ఒక సమాజంలోని ఐక్యత లేకుండా పోతుంది, ఒక సహోదరుల మధ్య ఐక్యత లేకుండా పోతుంది, దేవుడు తెలిసిన వాళ్లకు ఐక్యత లేకుండా పోతుంది, దేవుడు ఎరుగిన వారి మధ్య కూడా ఐక్యత లేకుండా పోతుంది. అసలు దేవుడు ఈ భూమి మీద ప్రపంచ మానవాళిని ఎందుకు కలిగించాడు? అసలు భూమి మీద ఉన్నటువంటి మనిషి యొక్క లక్ష్యం ఏంటి? భూమి మీదకు మనం ఎందుకు వచ్చాము? ఎంతకాలం ఉంటాము? ఏం చేస్తున్నాము? ఎందుకు మరణిస్తున్నాము? మరణం తర్వాత ఏమైపోతున్నాము? ఇది మనకు తెలియకపోతే ప్రియమైన వారలారా, ఈ జననం వెనక దేవుడిచ్చినటువంటి అర్థం అనేది తెలియకుండానే ముగిసిపోతుందండి. కనుక మనం భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలంలోని జీవిత పరమార్థాన్ని మనం తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. అసలు దేవుడు ఎందుకు భూమి మీద మనుషులను కలుగజేశాడు? ఆ తరువాత మనుషులు ఎలా తప్పిపోతున్నారని జాగ్రత్తగా చూస్తే మీ అందరికీ తెలుసు, దేవుడు 6 దినాల మహాకష్టం అండి, 8 దినాలు 6 మహాదినాల కష్టం చేసి ఆ కష్టాన్ని అనుభవించటం కోసం దేవుడు తన కుమారుడైనటువంటి ఆదామును భూమి మీదకు పంపించాడు. మీ అందరికీ తెలుసు, మనందరికి తెలిసినటువంటి వచనం. అలాంటి ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అనుకున్నాడండి. దేవుడు తనలో అనుకున్నటువంటి మాట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు? ఆదాముకు మంచిది కాదా? దేవుడికి మంచిది కాదా? ఇద్దరికీ మంచిది కాదు. ఇప్పుడు ఎందుకంటే ఎందుకు వచ్చాడో అతనికి సపోర్ట్గా ఉండాలి, ఒకరికి ఉండకూడదు, అతనికి కలిసి ఉండాలి ఇంకొకరితోని. ఒకవేళ పడిపోతే మరలా నిలబెట్టగలిగేటట్టుగా కలిసి ఉండాలి అని అనుకున్నాడండి. దేవుడు సంకల్పం కూడా దెబ్బతింటుంది, కనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే ఏమైపోతాడు? ఆటోమేటిక్గా చెడు తలంపులు అనేవి వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనల్లో పడిపోతూ ఉంటుంటారు. మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించండి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పిల్లలతోనూ ఇంట్లో ఉన్నటువంటి భర్త లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి భార్య అందరూ కలిసి ఉన్నప్పుడు ఎప్పుడైనా రెస్ట్ దొరికితే బాగు, నేను ఒంటరిగా ఉంటే మంచిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ విశ్రాంతి తీసుకోలేమండి. అవునా కాదంటారు? ఒంటరిగా ఉన్నప్పుడు సరిగ్గా హ్యాపీగా ఉండలేము. కలిసి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఇలా కలపటం వెనక దేవునికి ఒక ఆలోచన ఉందండి. ఒకడు ఇద్దరయ్యారు, ఇద్దరు ముగ్గురయ్యారు, ముగ్గురు నలుగురయ్యారు, ఇలా ప్రపంచ మానవాళి పెరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలి. వీళ్ళందరూ ఎలా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. ఏమంటే మనం కొన్ని పనులకు వెళ్తూ ఉంటాం, కొన్ని కంపెనీలలో పనిచేస్తూ ఉంటుంటాం. పనిచేసేటప్పుడు కంపెనీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఉద్యోగస్తులందరూ లేదా కార్మికులందరూ పనిచేసే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటే పని ఎక్కువ చేయగలుగుతామా? అసలు ఒకళ్ళంటే ఒకళ్ళకు పడకపోతే పని ఎక్కువ చేయగలుగుతామా? కలిసిమెలిసి ఉంటేనే పని ఎక్కువ చేయగలుగుతాం. అవునా కాదంటారా? ఏదైనా ఒక కంపెనీలో ఉన్నటువంటి, ఒక కంపెనీ స్టార్ట్ అయింది అని అంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ కనుక అచీవ్ కావాలి, ఆ టార్గెట్ కనుక రీచ్ అవ్వాలి అనంటే
ఆ కంపెనీలో ఉండేటటువంటి ఎంప్లాయీస్, ఆ కంపెనీలో ఉండేటటువంటి పనివారి పైనే ఉంటుందండి. వీళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారా, కంపెనీ చక్కగా అభివృద్ధి చెందింది. వీళ్ళందరి మధ్య గొడవలుండి విడిపోతూ ఉన్నారా, కంపెనీ విడిపోతూనే ఉంటుంది, కంపెనీ మొత్తం కూడా పతనం అయిపోతూ ఉంటుందండి. ఏ లక్ష్యమైనా సరే నెరవేర్చాలి అనంటే ఆ లక్ష్యం కోసం పనిచేసే వారి మధ్య ఏముండాలి, ఐక్యత అనేది ఉండాలండి. దేవుడు కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి కూడా ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన పిల్లలుగా భూమి మీదకు వచ్చే ప్రతి మనిషి ఐక్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. కుటుంబమైనా, సమాజమైనా, సంఘమైనా, ఎక్కడైనా సరే ఐక్యత కలిగి ఉండాలి. అలా ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి శత్రువు అపవాది అనే వాడిని కూడా ఎదిరించగలరు అన్నటువంటి ఉద్దేశంతోని దేవుడు తన బిడ్డలను ఈ లోకానికి పంపించి, ఒంటరిగా ఉన్నటువంటి ఆదామును నువ్వు ఒంటరిగా ఉండొద్దు, నీకు తోడుగా పంపిస్తాను. ఇదిగో రెండు అడుగులు కాదు, ఇప్పుడు నాలుగు పాదాలు వస్తున్నాయి. ఆ నాలుగు కాస్త మరొక పిల్లలు వస్తారు, ఆ తర్వాత పాదాలు పెరుగుతాయి. మీ పాదాలు అందరూ ఐక్యంగా కలిసి ఒక అడుగేస్తే సాతానుని మీరు చితక త్రొక్కగలరు అన్నటువంటి గొప్ప ఆలోచనతోని దేవుడు ప్రపంచ మానవాళిని భూమి మీదకు పంపించాడండి. విచిత్రం ఏంటంటే, దేవుడు ఏ ఆలోచనలతోనైతే బిడ్డలను ఈ లోకానికి పంపించాడో ఆలోచనలు తెలుసుకోలేకపోయారు ప్రపంచ మానవాళి. ఆదాము అవ్వలు తెలుసుకోలేకపోయారు, లోకాశలలో పడిపోయారు, దేవుని సంగతులను దూరం పెట్టారు, దేవుడు చెప్పినటువంటి ఐక్యత వీళ్ళ మధ్య కోల్పోయారు. ఇదిగో దేవుడు వద్దన్నటువంటి, తినవద్దు అని చెప్పినటువంటి పండు తిన్నారు. అంతటితోనే మొట్టమొదటిగా మొదటి కుటుంబానికి దేవుడు దూరం అయిపోయాడండి. ఫస్ట్ ఎవరు దూరం అయ్యారు? అసలు పాపం అనేది చేయటం వలన మొట్టమొదటిగా దేవుడు దూరం అయిపోయాడు. ఆ తరువాత పాపం అనేది లోపల పెరిగి తన కుమారుడు, తన పెద్ద కుమారుడు ఒక హంతకుడుగా మారిపోయాడు. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఐక్యత రాను ఏమైపోతుంది? రోజు పెరుగుతుందా తగ్గుతుందా? ప్రారంభం నుంచి కూడా ఐక్యత అనేది కోల్పోయింది ప్రియమైన వార్లర్. మరి దేవుడు ఆలోచన, సాతానును కాళ్ళ క్రింద తొక్కించాలి అన్నటువంటి దేవుడు కోరిక తీరలేదండి. ప్రారంభంలోనే దెబ్బ తగిలింది. కాబట్టి ఈ కోరిక తీరాలి అనంటే మరలా వీళ్ళ మధ్య ఐక్యత అనేది అవసరం. ఇదిగో శత్రువు బలమైనటువంటి వాడు. మనకి జనరల్గా మీరు కొన్నిసార్లు వీడియోలు చూసుంటారమ్మా, అడవులలోనే మీరు వీడియోలు ఎప్పుడైనా చూసారా? అడవికి రారాజు సింహం అని అంటారు. ఏమంటారు? అడవికి రారాజు సింహం. సింహం కనుక ఒక్కసారి గాండ్రింపు మొదలు పెడితే, గర్జన మొదలు పెడితే అడవిలో ఉన్నటువంటి ఏ జంతువు కూడా డేర్ చేయదండి బయటికి రావటానికి. అర్థమవుతుందా మీకు? సింహం కనుక ఒక్కసారి అరవటం మొదలుపెట్టి, అది కనుక వేట మొదలుపెట్టింది అనంటే ఎక్కడికక్కడ భయపడి ఎక్కడికక్కడ దారి మొత్తం కూడా తొలగిపోతూ ఉంటుంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో సింహం వేటాడేటప్పుడు సింహం కంటే కూడా చాలా బలంగా ఉంటాయి అడవి దున్నపోతులు. మీరు చాలామంది చూసి ఉంటారు, ఇవి చాలా బలంగా ఉంటాయి, అయినా కూడా సింహం గాండ్రింపుకి భయపడిపోతూ ఉంటాయండి. ఎలాంటి సందర్భాల్లో సింహం ఏం చేస్తుందో తెలుసా? గుంపుగా ఉన్నటువంటి ఆ మందను చూసి మందర మొత్తాన్ని కూడా చల్లా చెదురు చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? చల్లా చెదురు చేయాలి. చల్లా చెదురు చేసిన తర్వాత ఒకదాన్ని సైడ్ చేస్తుందండి, ఒకదాన్ని ప్రక్కకు తీస్తుంది. ఒకదాన్ని ప్రక్కన తీసి ఆ మందలో ఉన్నటువంటి వాటిలలోంచి ఒక్కదాన్ని ప్రక్కకు తీసి ఆ ప్రక్కకు వచ్చిన తర్వాత దాన్ని వేటాడి వెంటాడి దాన్ని చంపేస్తుందండి. అప్పుడు దాని పని సులభమైపోతుంది. ఒకవేళ కనుక ఇవన్నీ కనుక గుంపుగా ఉన్నాయా, పొరపాటును కూడా ఈ మందను టచ్ చేసేటటువంటి అవకాశం అడవికి రారాజు సింహం అయినప్పటికీ కూడా దానికి ఆ బలం పనిచేయదు ప్రియమైన వాళ్ళ. ప్రపంచానికి తెలియనటువంటి గర్జించే సింహం అనేవాడు కూడా ప్రారంభం నుండి ఒక్కొక్కరిని వేరు చేస్తూ మందగా గుంపుగా ఉండాల్సినటువంటి ఈ ఐక్యతను దెబ్బతీయటం కోసం ఇదిగో కయ్యూను అనేవాడిని ప్రక్కన తీశాడు. అంతకుముందు వాళ్ళ అమ్మైనటువంటి అవ్వమ్మను ప్రక్కన తీశాడు. ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు గనక వీళ్ళు ఎలా కూడా దేవుడు మాటల్లో ఉంటారు, వీళ్ళు కలిసి ఉంటే నేను నా పని ఈజీగా కాదు అనుకున్నాడో ఏమో. ఒకరిని వేరు చేశాడు, తన కార్యాన్ని నెరవేర్చుకున్నాడండి. అలా ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని కూడా ఇతరులతో కలవకుండా ప్రక్కకు తీసి తన ఆలోచనలన్నీ కూడా మన హృదయాల్లోనికి జొచ్చింపజేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారు. ఐక్యత దెబ్బతింటూ ఉందండి. మరి ఐక్యత మరలా తిరిగి రావాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి దేవుడు ఒక కుటుంబాన్ని దేవుడు భూమి మీద ఎన్నుకున్నాడు. చెప్పండి ఎవరు ఆ కుటుంబమే? అబ్రహాము గారు. చెప్పడమ్మా ఎవరమ్మా ఆయన?
అబ్రహాం గారు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము. అబ్రహాము తన బ్రతుకు కాలంలో దేవుడికి చాలా విలువిచ్చాడు, దేవుడి కోసం గొప్పగా బ్రతికాడు. దేవుడు అంటే తన జీవితంలో ప్రాణంగా ఉన్నాడు, చివరికి తన కుమారుణ్ణి కూడా బలివ్వటానికి వెనకాడనటువంటి గొప్పవాడిగా ఉన్నాడు, మనందరికీ తెలుసు. తన కుమారుడైనటువంటి ఇస్సాకు గొప్పగా బ్రతికాడు, తన కుమారుడైన యాకోబు గొప్పగా బ్రతికాడు. వీళ్ళు గొప్పగా బ్రతుకుతున్నటువంటి దేవుని బిడ్డలు కనుక వీళ్ళకి దేవుడు గిఫ్ట్గా ఒక దేశాన్ని ఇచ్చాడండి, ఒక దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశమే ఇజ్రాయేల్ దేశం. కొన్ని మంచి సంగతులు నేర్చుకుందాం ఈరోజు. ఇజ్రాయేల్ దేశంలోని యాకోబు ఉన్నప్పుడు యాకోబుకు అక్కడ బలం లేదండి, బలం లేదు. యాకోబుకు పిల్లలు పుట్టారు. యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు బలం లేనివాడిగా ఉన్నాడు, మగపిల్లలు 12 మంది పుట్టారండి. ఎంతమంది? 12 మంది మగపిల్లలు పుట్టారు. ఒక్కతే చెల్లెలు, ఒక్కతే బిడ్డ. ఆ బిడ్డ పేరు ఏం పేరు? అమ్మగారి పేరు దీనా. ఈ దీనా 12 మంది మగపిల్లలు ఉన్నారు. ఈ దీనా ఒకరోజు ఆ ప్రాంతంలో చూడటానికి వెళ్ళిందండి. అమ్మాయి ఒంటరిగా ఉందనుకున్నాడో ఏమో, ఒకడో అమ్మాయిని చేర్చేశాడు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు వెనక? తండ్రి చూస్తే ఒకప్పుడు ఒక్కడు, కానీ ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. 12 మంది అయ్యారు కనుక చెరిచినటువంటి వాడి ఇంటికి పోయి ఆ గ్రామాన్ని తెగ నరికారండి. కారణం వారందరి మధ్య ఐక్యత ఉంది. నాకెందుకులే, ఆ చెల్లెల గురించి మా పెద్దాన్ని చూసుకుంటాడో లేకపోతే ఇంకొక అన్నయ్య చూసుకుంటాడని వాళ్ళ మధ్య ఐక్యత కలిగి ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా ఉండటం వల్ల శత్రువును గడగడలాడించగలిగే స్థితిలో ఉన్నారు. వీళ్ళ తర్వాత ప్రజలు అలా పెరుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి గొప్పగా అడిగారండి. దేవుడు ఏది అడిగినా కూడా వాళ్ళ కోసం చేస్తూ ఉన్నారు. ఒక దేశాన్ని గిఫ్ట్గా ఇచ్చేశాడు. అయ్యా, ఇదిగో దేశాన్ని గిఫ్ట్గా ఇచ్చావు, ఇదిగో రాజ్యాన్ని పరిపాలించుకునేటటువంటి రాజులను కూడా ఇవ్వమన్నాడు. అడిగితే దేవుడు రాజులను కూడా ఇచ్చారు. ప్రేమైన వాళ్ళు, అలా రాజులుగా ఉన్నవారు మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సౌలు మహారాజు. వెరీ గుడ్. చాలా చరిత్ర తెలియాలి మనకు ఒక పాయింట్లోకి వెళ్ళాలంటే, అందుకోసం ఇది అంతా చెప్తున్నాను. సౌలు మహారాజు వచ్చేసాడు, ఐక్యంగా ఉన్నారు. ఎన్ని గోత్రాల వారు? 12 గోత్రాల వారండి. లక్షల కొలది జనాంగం 12 గోత్రాల వారు ఐకమత్యంగా ఉన్నారు. చుట్టూ కూడా వారికి సరిహద్దులు ఉన్నాయి. శత్రువులందరూ కూడా, చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఇజ్రాయేల్ దేశం అంటే గడగడలాడిపోయినాయి. కారణం ఐక్యత కలిగి ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఆ తర్వాత తన రాజ్యం మొత్తం కూడా ముగిసిపోయింది. తన తదనంతరము దావీదు మహారాజుగా ఉన్నాడు. దావీదు తర్వాత ఎవరు వచ్చేశారు? మొదటి రాజు చెప్పండి అందరూ. మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, మూడో రాజు సొలొమోను అండి. ఇప్పుడు రాజ్యానికి రాజు గొప్పవాడు, ఏమంటారండి? మరి ఇక్కడ అందరికీ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు? ఇక్కడ ఉంటే మంచిది. ఇప్పుడు పెద్దవాడు మంచివాడైతే మిగిలిన వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు అవుతారు. ఒకవేళ పెద్దవాడు చెడ్డవాడైతే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారు. ఇంట్లో తండ్రి తాగుబోతైతే పిల్లలు ఖచ్చితంగా కూడా తాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తండ్రి నిజంగా గొప్ప ప్రార్థనాపరుడైతే ఇంట్లోని ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తారండి. అవునా కాదంటారు? ప్రేమైన వాళ్ళ, తండ్రి ముందు తండ్రి ఏది చేస్తే కుమారుడు కూడా అది చేస్తూ ఉంటాడు. తల్లి అలా ఉంటే పిల్లలు కూడా అలా ఉంటుంటారు. ప్రేమైన వాళ్ళ, ఇప్పుడు రాజ్యానికి అధికారిగా సొలొమోను ఉన్నాడండి. సొలొమోను 12 గోత్రాల ప్రజలు, లక్షల మంది జనాంగం, సర్వసంపదలు దేవుడిచ్చాడు. తన బిడ్డలను పరిపాలించేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. ఇతను ఎలా గొప్పగా ఉండాలి, ఇతను ఎలా ఉంటున్నాడో ఒక సందర్భాన్ని చూద్దామమ్మా. రాజుల మొదటి గ్రంథంలోని ఒక మంచి సందర్భం రాయబడింది. అయ్యగారు ఎలాంటి వాళ్ళు ఒకసారి చూద్దాం. సొలొమోను అయ్యగారు, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాము. మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదు. అన్యులు ఉన్నారండి చుట్టూ, అన్యులు ఉన్నారు. కాబట్టి దేవుడు తన బిడ్డలకు చెబుతున్నారు, ఇదిగో మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన జనాంగం, ఇదిగో అందరూ నా బిడ్డలే. చెడిపోయారు, ఐక్యతను కోల్పోయారు. ఐక్యతను తిరిగి కాపాడాలి అని అంటే మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా.
మీరు మంచిగా ఉండండి అమ్మా, నా మాటలు మీ హృదయాల్లో ఉండాలి, మీరు నా మాటలకు విలువ ఇవ్వాలి, మీరు కలిసి ఉండండి నాతోని అని దేవుడు చక్కగా చెప్పి చుట్టూ ఉన్నటువంటి జాతులను చూపిస్తూ వాళ్ళ పద్ధతులు బాగాలేవమ్మా, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఐక్యతను కోల్పోవద్దు. వాళ్ళ వైపు కనుక మీరు చూశారా, వాళ్ళకి అన్ని దేవతలు ఉన్నారు, వాళ్ళ వైపు మిమ్మల్ని త్రిప్పేస్తారు, కాబట్టి వాళ్ళతో సహవాసం అంటే ఫ్రెండ్షిప్ అండి అమ్మా, ఫ్రెండ్షిప్ మీరు చెయ్యొద్దు అని చెప్పారండి. ఎవరితోనమ్మా? మిగిలినటువంటి అన్యులతో చెప్పారు. ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు కామన్గా ఫస్ట్ ఎవరు ఫాలో చేయాలి? దీన్ని రాజుగారే పాటించాలి ఫస్ట్, అవునా కదా? అసలు ఏమన్నాడు దేవుడు? మీరు సహవాసం చేయ, సహవాసం అంటే అసలు వాళ్ళతో కలవటానికి కానీ, వాళ్ళతో తినటానికి కానీ, వాళ్ళతో ఉండటానికి కానీ ఏది ఉండొద్దు అని చెప్పాడండి. ఉండొద్దు అని దేవుడు చెబితే మనోడు ఏం చేశాడో చూడండి, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె అంటండి ఒక ఆమె, ఏమో ఎవరు అంటే సాక్షాత్తు ఈ జనాంగాన్ని 430 సంవత్సరాలు బానిసత్వంలో భయంకరమైన బాధ పెట్టినటువంటి భయంకరమైన జాతే ఈజిప్టు దేశం, ఐగుప్తు దేశం. అయితే అయ్యగారు ఏం చేశారో తెలుసా? జాతిలో ఉన్నటువంటి రాజు కుమార్తెను తెచ్చి పెళ్లి చేసుకున్నాడంట. ఏళ్ళలో ఎవరు దొరకనట్టు. ఎవరు చేసుకున్నాడు? ఫరో రాజు ఒక అన్యుడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. మొదటిది ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను, ఏమా ఏం చేస్తున్నాడు, అనేక పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చను. దేవుడికి ఎంత విరక్తి పుడితే ఈ మాటలు రాయాలండి. ఇలా అసలు భాష చూశారు ఎలా రాశాడో దేవుడు? అతి దారుణమైనటువంటి భాష రాశాడండి. అంటే ఫరో కుమార్తెను చేసుకున్నాడు, అన్యులను వద్దంటే పెళ్లి చేసుకున్నాడు, ఎవడో రాజు చేసుకున్నాడు. రాజు చేసుకుంటే రాజ్యంలో ఉన్నాడు ఏమంటాడు? నువ్వే చేసుకున్నావు నాదేవంద్ర రాజు గారు అంటాడు. ఏమంటారు? అవునా కదా? అలా కాకుండా అనేక మంది స్త్రీలను మోహించి వారితోనే అక్రమ సంబంధం పెట్టుకొని, ఏమంటే పెద్దోడికి అక్రమ సంబంధం ఉంటే ఆటోమేటిక్ చిన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్దోడికి అక్రమ సంబంధం ఉంటే ఇంట్లోని మరి చిన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజుగారు ఎలాంటి తప్పులు చేస్తున్నాడో చూడాలి. ఇప్పుడు మీరు అలా చేయటమే కాకుండా అనేక మందిని మోహించి ఉన్నాడు, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, ఎంతమంది అంటమ్మా? రాజుగారికి పుట్టినటువంటి కూతుర్లు ఉంటారు చూసారా, రాజకుమారులు అంటారు చూసారా. ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఉంటాయి కదా, ఏ రాజ్యానికైనా పోతున్నాడు. మనవడికి పదవి ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, ఇంకేం తక్కువలే అనుకున్నాడు. వయసు ఉంది, అందం ఉంది, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడో ఏమో. ఎంతమందిని అంట? 700 మంది రాజకుమార్తెలను, 300 మంది ఉపపత్నులను. ఓరే దరిద్ర, ఎంతమంది చేసుకున్నాడండి మనవడు? ఎంతమంది చేసుకున్నాడు? ఎవరైనా తప్పు తప్పే కదా, అవునా కదా? సొలొమోను జ్ఞానైనంత మాత్రాన యేసుప్రభు కంటే గొప్పడేం కాదు అన్నానని మీరేం బాధపడాల్సిన పని లేదు, తప్పు చేశాడు కాబట్టి అంటున్నాం. ఇప్పుడు దేవుడు ఇతని ద్వారా ఒక మందిరాన్ని కట్టిస్తున్నాడు, అదే సొలొమోను కట్టించినటువంటి జెరూసలేము దేవాలయం అని అన్నాం. ఏమంటాం? అదే ఒక మందిరం ఎవరి కోసం? యెహోవా కోసం అని చెప్పేసి కట్టిస్తున్నాడు. ఆ ప్రజలందరూ కూడా ప్రార్థన చేసుకోవటం కోసమని కట్టిస్తున్నాడు. ఇప్పుడు ఇతనికి ఎంతమంది భార్యలు? 1000 మందికి పైనే ఉన్నారు. ఈ 1000 మంది అన్యులు, వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత ఉంది. ఇప్పుడు రాజుగారి దగ్గర కామన్గా ఒక క్వశ్చన్, ఒక డౌట్ అడుగుతారు. అయ్యా రాజుగారు, మరి మీకు గుడి కట్టుకున్నావు, నువ్వు పోతున్నావు, నువ్వేదో ప్రార్థన చేసుకుంటున్నావు, అంతా బాగానే ఉంది, మరి మాకు ఒక దేవత ఉంది, మరి మాకు ఒక గుడి కడతారా కట్టరా అని అంటది. పైగా ఎవరు అడుగుతున్నారమ్మా? భార్య అడుగుతుంది. అమ్మ అడిగినా జాతడో చేయడో కానీ భార్య అడిగితే అది కూడా మొదటి భార్య కాదు పైగా, అవునా? ఈ భార్య అడిగితే ఖచ్చితంగా చేతడో చేయరంటారా? ఖచ్చితంగా కూడా గుడి కట్టించారు. మామూలు కట్టిలే, గుడులు విపరీతంగా గుడి కట్టించారు. గుడి కట్టించి ఎట్లయిపోయాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి దేవుడు 2 సార్లు వార్నింగ్ ఇచ్చాడంట. 2 సార్లు వార్నింగ్ ఇచ్చాడంట. ఆ మాట చూడండి ఒకసారి, 9వ వచనం చూద్దాం. 9వ వచనం, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపకూడదనియో
అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చినటువంటి ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి కోప్పడ్డాడండి. సొలొమోను కంట్రోల్ తప్పుతున్నావు, లిమిట్స్ దాటుతున్నావు, నీకు ఇచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు, ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు. ఇదిగో నాకు ఒక లక్ష్యం ఉంది. ఆది తల్లిదండ్రులు ఆ లక్ష్యాన్ని దెబ్బతీశారు. ఐక్యత, ప్రపంచ మానవాళి మధ్య ఐక్యత ఉండాలన్నటువంటి నా లక్ష్యాన్ని వాళ్ళు చెరిచారు. మీ ద్వారా ఆ లక్ష్యాన్ని నేను సాధించాలి అనుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఒక తాటి మీదకి రావాలి, సాతానుకు వ్యతిరేకంగా పోరాడాలి. అందుకోసమే ఇజ్రాయేలు జాతిని నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఆ జనాంగానికి నాయకుడిగా నువ్వే తప్పిపోతున్నావు. నువ్వు చేసేది తప్పు, ఇతర దేవతల వైపు నీ హృదయాన్ని తిప్పుకోవద్దు. దేవుడు 2 సార్లు వార్నింగ్ ఇచ్చాడండి. కానీ మోజులో ఉన్నాడు కదా, కామాతురత కలిగి ఉన్నాడు కనుక దేవుడు మాటలు అర్థం కాలేదు కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వార్నింగ్ ఇచ్చాడండి. ఇలా కనుక చేస్తావా, ఇప్పటి వరకు 12 గోత్రాలుగా ఉన్నటువంటి నీ రాజ్యం ముక్కలైపోద్ది, జాగ్రత్త అన్నాడండి. అప్పుడు కామన్గా ఏమనుకుంటాం మనం, ఓకేలే కనీసం ఇప్పుడన్నా కలిసిందామని అనుకుంటామండి. కానీ మనవాడు తిరిగే పరిస్థితిలో లేదు ప్రియమైన వర్ల. కనుక సొలొమోను మరణానంతరం ఆ రాజ్యం 12 గోత్రాలు, ఎన్ని గోత్రాలు, 12 గోత్రాలు, ఒక్కటిగా అన్నదమ్ముల పిల్లలు, ఒక రక్తం పంచుకు పుట్టిన వారు, 12 మంది గోత్రం కలిగినటువంటి వీళ్ళు, 12 గోత్రాల వారు ఒక్క తాటిగా ఉండాల్సినటువంటి వీళ్ళు ఇతను చేసినటువంటి తప్పు మూలంగా తరువాత కాలంలోనే 2 ముక్కలైపోయారండి. 2 ముక్కలైపోయారు. ఒకవైపు 10 గోత్రాల వారు, మరొక వైపు 2 గోత్రాల వారు. ఈ 10 గోత్రాల వారిని దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఇప్పటి వరకు సేవకుడిగా ఉన్నటువంటి ఓ యెరోబాము, నువ్వు వీళ్ళకి రాజుగా ఉండు, వీళ్ళని జాగ్రత్తగా పరిపాలించు. ఒక సేవకుడికి అవకాశం ఇచ్చాడండి, ఒక సామాన్యుడు, ఒక సైనికుడికి అవకాశం ఇచ్చాడండి, ఒక సైనికుడు, ఒక సామాన్యుడైనటువంటి యెరోబాముకు అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఈ యెరోబాముకు 10 గోత్రాలు ఇచ్చాడు, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముకు 2 గోత్రాలు ఇచ్చాడు. ప్రేమైన వర్ల, రాజ్యం ముక్కలైందా కాలేదా? ఎందుకు ముక్కలైంది చెప్పండి ఒకసారి, ఎందుకు రాజ్యం ముక్కలైంది? గొప్పవాడిగా, రాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసిన తప్పుకు రాజ్యం ముక్కలైపోయింది ప్రేమైన వర్ల. ఇక వచ్చినటువంటి నెక్స్ట్ వచ్చినటువంటి అధికారులు ఎలా ఉండాలి? ఆల్రెడీ మేము ఒకప్పుడు కలిసి ఉన్నాం, ఎలా ఎందుకు అయిపోయింది అని వాళ్ళైనా సరే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వీళ్ళు, వాళ్ళు దేవుడి కోసం బ్రతకకపోగా దేవుని ఇంకా బాధ పెట్టారండి. 10 గోత్రాలు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఇజ్రాయేలీలు అని అంటాం. ఒకసారి చెప్పండమ్మా, ఏమంటామా? ఇజ్రాయేలీలు. ఈ ఇజ్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోయారు, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు అన్యుల బాటలో కలిసిపోయారు, వీళ్ళు అసలు దేవుణ్ణి పూర్తిగా విస్మరించిపోయారు, అసలు దేవుడు వీళ్ళని విసర్జించాడండి. 10 గోత్రాలు లోకంలో కలిసిపోయినాయి. ఇక మిగిలినటువంటి గోత్రాలు ఎన్ని ఉన్నాయి? మిగిలినటువంటి గోత్రాలు 2 గోత్రాలు. అసలు ఫస్ట్ దేవుడు ఎన్ని గోత్రాలను ఎంచుకున్నాడు తన కోసం? 12 గోత్రాల వారిని ఎన్నుకుంటే మిగిలిన ఇంకెన్ని మిగిలినాయి ఇప్పుడు? 2 గోత్రాలు అండి. ఈ 2 గోత్రాల గురించి కూడా దేవుడు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళ. 6వ వచనం నుంచి, ఈ 2 గోత్రాల ప్రజలు కనీసం వీళ్ళైనా మంచిగున్నారా, వీళ్ళైనా కూడా దేవుడి కట్టడలను జాగ్రత్తగా పాటిస్తున్నారా, దేవుడికి అనుకూలంగా ఉంటున్నారా అని అంటే వీళ్ళు ఎలా ఉన్నారంట చూడమ్మా. అయితే వారు, మిగిలినటువంటి 2 గోత్రాల గురించి దేవుడు పలుకుతున్నటువంటి మాట అండి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను నా కట్టడలను త్రోసివేసి తమ చుట్టూ ఉన్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరీ అధికంగా దుర్మార్గులై, అసలు వీళ్ళకంటే పక్కన ఉన్నటువంటి అన్యులే బెస్ట్ అంటున్నారండి. ఏమండి మీరు బాధపడండి, అంటే ఒక సంగతి చెప్పనా, ఈరోజు చాలా ఏరియాల్లోనే క్రైస్తవుల కంటే అన్యులే మంచుకుంటున్నారండి. నిజం, క్రైస్తవుల కంటే అన్యులే మంచుకుంటున్నారు. కారణం, పేరుకే క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ వీళ్ళు దేవుడి ఆలోచనలకు ఎక్కడ కలిసి ఉండటం లేదు ప్రియమైన వారు. దేవుడు తన మనసులోనున్నటువంటి బాధనండి. ఇజ్రాయేలీలు ఏ జనాంగం అయితే తన బిడ్డలని అనుకున్నాడో ఆ జనాంగాన్ని చూసి, వారి దరిద్రులారా, మీకంటే పక్కనున్నటువంటి అన్యులు బెస్ట్ అనే పరిస్థితి వచ్చేసింది. వీళ్ళు కూడా దేవుణ్ణి విడిచిపెట్టారు, వీళ్ళు లోకంలో కలిసిపోయారండి. ఏమంటే ఆల్రెడీ ప్రారంభంలోనే ఒకసారి దెబ్బతింది తన ప్రణాళికకు.
తర్వాత 12 గోత్రాలను ఏర్పాటు చేసుకుంటే 12 గోత్రాల వల్ల ప్రపంచానికి ఐక్యతను సాధిద్దామంటే 12 గోత్రాల వారు కూడా దేవుని యొక్క ప్రణాళికను దెబ్బతీశారు ప్రేమైన వారిలో. ఎలాంటి పరిస్థితులలో మరి ప్రపంచాన్ని ఎలా ఒక తాటి మీదకు తీసుకురావాలి, అందరిని ఎలా కలపాలి, ఒక మాట మీద నిలబెట్టాలి, అందరూ కలిసి ఉండేలాగా చేయాలి అని ఆలోచన చేసి అప్పుడు పరలోకపు తండ్రి ఆలోచనలను నెరవేర్చడానికి భూమి మీదకి ఒక మహానాయకుడు బయలుదేరాడండి. ఆ మహానాయకుడే యేసుక్రీస్తు ప్రభుల వారు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతమందిని ఎన్నుకున్నారమ్మా? ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చినప్పుడు తన కార్యక్రమం, తన కార్యం ఏదైతే నెరవేర్చాలనుకున్నారో 12 గోత్రాల వారు, లక్షల మంది వల్ల సాధ్యం కానటువంటి ఆ ఐక్యత కేవలం 12 మంది వలననే సాధ్యం చేయాలనుకున్నాడండి. ఎప్పుడన్నా మీరు ఆలోచించారా, అసలు యేసు ప్రభు 13 మంది శిష్యులు ఉంటే తప్ప, లేకపోతే 15 మంది శిష్యులు ఉండకూడదా, లేకపోతే 9 మంది శిష్యులు ఉండకూడదా, కేవలం 12 మంది శిష్యులు ఎందుకున్నారు? కేవలం 12 మంది శిష్యులు ఉండటానికి కారణం, ఒక కారణం ఉంది ప్రియమైన వారలారా. ఇదిగో 12 గోత్రాల వలన సాధ్యం కాని ఐక్యత ఈ 12 మందితో ప్రపంచానికి మరలా నేర్పాలి. అందుకోసం మీ అందరికీ తెలుసు 12 మందిలో ఒకడు తప్పిపోయాడు, వాడి పేరు ఇస్కరియోతు. ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా తప్పిపోగానే అతని ప్లేస్లోని ఎంతమంది రెడీగా ఉన్నారు ఒకసారి చూద్దాం చూడండి. అపోస్తలుల కార్యాలు 2:1 ఒక మంచి సంగతి రాయబడిందండి. అతని ప్లేస్ను రీప్లేస్ చేయడానికి, అతని జాబును తీసుకోవడానికి ఎంతమంది అర్హులు ఉన్నారో ఒకసారి బైబిల్ చూద్దాం. 1 అపొస్తలుల కార్యములో 20వ వచనం నుంచి, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనునుగాక అని కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తీస్మమిచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడినటువంటి దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. ఎంతమంది అంటమ్మా? 2 ఉన్నారండి అప్పటికి. ఆల్రెడీ అపోస్తులత్వానికి, అంటే శిష్యుడు, యేసు ప్రభు శిష్యుడిగా మారటానికి ఎంతమందికి అర్హులుగా ఉన్నారు అంటే 2 ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు పేర్లు కూడా రాయబడిన చూడండి. యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా, ఇతను 1వ వ్యక్తి అండి. ఇక 2వ వ్యక్తి ఎవరు అనబడిన? బర్సబ్బా అనబడిన యోసేపు. 2వ వ్యక్తి పేరు మత్తియా అనే వాళ్ళు ఉన్నారండి. ఎంతమంది ఉన్నారమ్మా? ఇంకా 2 ఉన్నారు. ఇప్పుడు ఒకడు తప్పిపోయాడు, 12 మంది సెలెక్ట్ అయ్యారు. 12 మంది సెలెక్ట్ అయిన తర్వాత 12 మందిలో ఒకడు పోయాడు. ప్లేస్ను రీప్లేస్ చేయడానికి ఇప్పుడు ఎంతమంది అర్హులు ఉన్నారు? ఇప్పుడు 2 అర్హులు ఉన్నారండి. ఇప్పుడు 2 కలుపుకోవచ్చుగా, అసలు 2 కలుపుకుంటే ఎంతమంది అవుతారు? అప్పుడు మొత్తం 13 అవుతారు. 13 అయితే కష్టమా? 13. కానీ దేవుడు 12 గోత్రాల వలన సాధించినటువంటి ఐక్యత కేవలం 12 మంది చాలు నాకు, ఈ 12 మందిలోని ఒక్కడినే సెలెక్ట్ చేసుకున్నాడు మత్తియా. ఏం పేరు అతని పేరు? మత్తియా అనేటటువంటి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు. మొత్తం ఇప్పుడు మంది ఎంతమంది అయ్యారు? 12 మంది. ఈ 12 మంది అసలు ఎందుకు కలిసి ఉన్నారు? ఈరోజు మనం ఎందుకు కలిసి ఉండటం లేదు? ఇది పాయింట్ అండి. ఇది చెప్పడం కోసం ఇంత రాక్కా రావాల్సి వచ్చింది. ఆ రోజు కేవలం 12 మంది ఎలా కలిసి ఉన్నారు, ఈరోజు మనం ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాము? ఈరోజు ఎక్కడైనా కలిసి ఉంటున్నారా చెప్పండి? ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, అన్నలందరూ కూర్చున్నప్పుడు అక్కడ వాక్యం తెలిసినోడి మధ్య ఐక్యత లేదు, వాక్యం తెలియనోడి మధ్య ఐక్యత లేదు, సత్యం తెలిసినోడి మధ్య ఐక్యత లేదు, సత్యం తెలియనోడి మధ్య ఐక్యత లేదు, క్రైస్తవుల మధ్య ఐక్యత లేదు, క్రైస్తవేతరుల మధ్య ఐక్యత లేదు. కారణం మనకు తెలియాలి ప్రియమైన వారు. అసలు ఎందుకు ఐక్యత దెబ్బతింటుంది? ప్రపంచానికి ఐక్యత అనేది ఎందుకు అవసరం? దేవుడి ఆలోచనలో భూమి మీద నెరవేర్చాలి అని అంటే, ఇదిగో క్రీస్తును నమ్మిన వారిగా ఆయన మాటలను అర్థం చేసుకోవటం మనకు ముఖ్యం ప్రియమైన వారు. క్రీస్తు 12 మందిని నమ్మాడండి. ఇదిగో మీ ద్వారా ప్రపంచానికి నేను ఒక కార్యాన్ని నేను చూపించబోతున్నాను అనుకున్నాడు, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడండి, వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చాడండి. ఆ ట్రైనింగ్లోని ఇప్పటికీ కూడా చాలామంది బోధకులకు అర్థం కానటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. అది తెలియకనే ఎప్పటికీ కూడా సంఘాలు రోజు రోజుకు విడిపోతున్నాయండి. సుమారుగా 1000 సంఘాలు ఉన్నాయి మనకు తెలుసు ఇప్పటికీ. ఎన్నోనే మన మధ్యలో 1000 సంఘాలు ఉన్నాయండి. 1000 సంఘాలు ఉన్నాయి, రోజు రోజుకి పుట్టగొడుగుల్లాగా పెరుగుతూనే ఉన్నాయి. కానీ కలిసి ఎక్కడా కూడా
చేసేటటువంటి ఆలోచన కానీ పద్ధతి కానీ లేదు. అసలు యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మంది ఉన్నటువంటి శిష్యులు ఒకవేళ వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడ్డారనుకోండి, జనరల్గా చెబుతున్నాను, యేసుప్రభు చనిపోయిన తర్వాత, యేసుప్రభు చనిపోయారు, చనిపోయిన తర్వాత ఇప్పుడు నేనే గొప్ప అని కనుక ఒకడు లేచాడు అనుకోండి, వాళ్ళ మధ్య ఏమైపోద్ది? ఆటోమేటిక్గా గొడవలు అనేవి వచ్చి ఉంటాయి. వాళ్ళ మధ్య కనుక గొడవలు అయి ఉంటే యేసుప్రభు ఈరోజు నీకు నాకు తెలిసేవాడు కానీ కాదు. ప్రియమైన వారు, వాళ్ళు ఎంత ఐక్యత కలిగి ఉన్నారు, వాళ్ళు ఎందుకు అంత గొప్పగా కలిసిమెలిసి ఉన్నారు, మనం ఎందుకు కలిసిమెలిసి లేకుండా పోతున్నాము? యేసుప్రభులు వారు చెప్పిన ప్రతి మాట వాళ్ళ హృదయాల్లో గుచ్చుకుపోయినాయండి, వాళ్ళ హృదయాల్లో నాటుకుపోయినాయి. ప్రియమైన వాళ్ళారా, ఒకరోజు ఒక ధనవంతుడు వచ్చాడండి. ఎవరి దగ్గరికి? యేసు స్వామి దగ్గరికి వచ్చేసారు. యేసుప్రభులు వారి దగ్గరికి వచ్చి ఒక మంచి ప్రశ్న అడిగారు. బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగారండి. యేసుప్రభు కనుక మనకు ఒకవేళ కనుక పరిచయం అయ్యి యేసుప్రభు దగ్గరికి మనం పోతే మనం ఏమడుగుతాం? అమ్మ ఏమడుగుతాం? అమ్మ మీరేమడుగుతారు? అప్పులు చాలా ఎక్కువైపోయినాయి ప్రభువా, పని చేస్తేనేమో సాయంత్రానికి 300 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు, మరి ఇంతకంటే మార్గం లేదు, రాక రాక త్వరకనే దొరికావు, మరి ఒకసారి ఛాన్స్ ఉంటే ఆ 300ని కాస్త ఒక 30 లక్షలు లేకపోతే 3 కోట్లు చేసిస్తే నా అప్పులన్నీ పోతే తర్వాత నీ పని చేసుకుంటాను, అది అవకాశం ఉంటే అని అనుకుంటాను. కానీ మనోడు ఏమడిగాడండి? నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అన్నాడు. నిత్య జీవం పొందాలి అంటే నేనేం చేయాలి అన్న సంగతి బయట వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. బాగా గమనించాలి, బయట వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు. శిష్యులందరూ నిలబడ్డారు. శిష్యులందరూ నిలబడ్డప్పుడు ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నను వీళ్ళకి చెప్పాలనుకున్నాడండి దేవుడు. యేసుప్రభుల వారు వీళ్ళకి చెప్పాలనుకుంటున్నాడు, అతని ద్వారా వీళ్ళకు ఒక పాఠం నేర్పాలనుకుంటున్నాడు. ఇదిగో భవిష్యత్తులో ఈ మాటలు మీకు అవసరం కాబట్టి జాగ్రత్తగా వినండి అని ఆ వచ్చినటువంటి వ్యక్తితో అంటున్నాడు. ఇదిగో చిన్నప్పటి నుంచి కూడా నువ్వు పదాజ్ఞలు నేర్చుకున్నావు కదా, వ్యభిచరించవద్దు, నరహత్య చేయకూడదు, తల్లిదండ్రులను సన్మానించాను అన్నావు కదా, ఈ మాటలన్నీ నువ్వు పాటించిరాపో, ఈ ఆజ్ఞలన్నీ నువ్వు పాటించిరాపో అనగానే, ఓ బోధకుడా, నా బాల్యము నుండి ఇవన్నిటినీ పాటిస్తూ ఉన్నాను, వీటన్నిటినీ నా బాల్యము నుండి నేను పాటిస్తూనే ఉన్నా, ఇంకా ఇందులో కొత్త ఏముంది, ఇంకేమైనా ఉంటే చెప్పు అని అన్నాడండి. అప్పుడు యేసుప్రభుల వారు చెప్పినటువంటి మాట మీ అందరికీ తెలుసు. యేసుప్రభుల వారు ఏమన్నారు? నీకు ఒక్కటి కొదువైంది, నువ్వు ఒక్కటే కొదువైంది, ఆ ఒక్కటి చేసావా, పరలోకం నీకు గ్యారంటీకి ఇస్తాను, పరలోకం వెళ్ళాలంటే నేనే ఇవ్వాలి, కాబట్టి నీకు ఒకటి కొదువైంది, నువ్వు ఇంటికి వెళ్ళి నీకున్న ఆస్తిని అమ్మి అది తీసుకొచ్చి పేదలకిచ్చి మరలా తిరిగి వచ్చి నన్ను వెంబడించు అని అన్నారు. ఈ మాట కనుక మనల్ని అంటే ఎంతమంది వస్తామా? ఒకసారి చేతకెత్తండి. ఇక్కడ ఉన్నటువంటి అందరిని కనుక మీకున్నటువంటి ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అని అంటే అసలు ఒక్కళ్ళం కూడా ఉండం, నిలబడే నేను కూడా ఉంటాను, ఉండను, అవునా కదా? ఎందుకు? మనం ఒప్పుకోవాలి ఫ్యాక్ట్, అవునా కదా? ఎందుకంటే ఇదంతా పోతే పిల్లగాలకెట్ట, ఇదంతా పోతే రేపు రోగం వస్తే ఎట్లా, ఇదంతా పోతే ఎట్లా అని ఈ లోక సంబంధమైన ఆలోచనలో పడిపోతున్నాం. ప్రియమైన వారు, వాడు కూడా అలాంటి ఆలోచనలోనే పడిపోయాడండి. ఇదిగో భూ సంబంధమైనటువంటి సంగతులను తెలియజేస్తూ యేసు ప్రభులు వారు అంటున్నారండి. ఇదిగో వాడు ఎప్పుడైతే ఏడ్చుకుంటూ, ఎప్పుడైతే ఆ మాట అన్నారో వాడి వెంటని ఏడుపు వచ్చేసింది. అయ్యో ఈయన దగ్గర ఉంటే మొత్తం అమ్మేమంటున్నాడు, పైగా కొద్దిగానే ఉంచుకోవని అంటే పర్వాలేదు, అంతా అమ్మిన తర్వాత ఇంకా నేనేం సాధించుకుంటాను, ఈయన దగ్గరకు వచ్చి నేనేముంటాను అనుకున్నాడో ఏమో, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడండి. అప్పుడు శిష్యులకు చెబుతున్నాడు ప్రియమైన వారు, మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట, ఆస్తి ఉన్న చోట దేవుడు ఉండడన్నమాట. బాగా గమనించాలి, ఈరోజు సంఘాలలో చూడండి, ఎక్కడైనా సరే సంఘాలలో డబ్బు పిచ్చండి, డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి, డబ్బులు ఎక్కువగా వస్తే ఆ పాస్టర్కి ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకి గొడవ, అవునా కాదంటారా? ఎందుకు? ఈ విశ్వాసులకు ఒకటి వచ్చేసింది, ఓరే ఈడు బాగా సంపాదిస్తుంటారా మా మీద అని ఏళ్ళకు ఆలోచన. ఆయనకేం ఆలోచన? ఆయనకేంది, ఈ లెక్కలు అడుగుతారా నన్ను అనేది ఆయనకు ఆలోచన. ఎవడన్నా లెక్కలు అడిగాడా వాడిని పంపించేస్తారు, ఒకవేళ లెక్క ఎవడన్నా అడిగాడా వాడిని తీసేస్తాడు. అంటే ధనం ఉన్నది ఇక్కడ, ఇక్కడ ధనవంతులు అందరూ పరలోకానికి పోరా అని అంటే, మరి అబ్రహాము కూడా ధనవంతుడే, మీరు గమనించారో లేరో, వెండి బంగారము పశువులు కలిగినటువంటి బహుధనవంతుడు అబ్రహాము అనే మాట రాయబడింది ఆదికాండంలో. కనుక అబ్రహాము ధనవంతుడే, ఇతడు ధనవంతుడే. అబ్రహాముకు ఉన్నదేంటి, ఈ ధనవంతుడికి లేనిదేంటి అని అంటే, ఇతనికి ఆస్తి పైన ఆశ ఎక్కువ, అబ్రహాముకి ఆస్తి పైన
ఆశ లేదు ప్రేమైన దేవుని పిల్లలారా. అంటే దేవుడు పనిలో ఉండాలి అనుకున్నవాడు, దేవుని కోసం బ్రతకాలి అనుకున్న వాడికి ఏముండాలి? ఆస్తి మీద ఆశ ఉండకూడదండి. ఆస్తి మీద ఆశ ఉండకూడదు. ఆస్తులు వస్తే నువ్వు అవసరమైనప్పుడు దాన్ని అనుభవించు, తప్పేం కాదు. కానీ అట్ ద సేమ్ టైం దాని మీద కోసమే, ఆస్తి కోసమే నీ బ్రతుకంతా ఆశపడితే నువ్వు దేవుడి రాజ్యానికి వారసుడు కాలవు. ఆస్తి కోసం ఎవడైతే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని అన్నారండి. నీ హృదయం ఎక్కడుండునో, నీ ధనం ఎక్కడుండునో, నీ హృదయము అక్కడుండునో. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరారు. మీరు ధనం కావాలనుకుంటారా, మీ దగ్గర దేవుడు ఉండడు. ఈ మాటలో అక్కడున్నటువంటి అపోస్తలులకు అర్థమైన ప్రియమైన వాళ్ళు, ఎప్పుడైనా సరే చచ్చిపోయినప్పుడు ఎక్కడైనా రూపాయి సంపాదించుకున్నారు వాళ్ళు? పేతురు గారికి ఓకేనా 4 కోట్ల ఆస్తి లేకపోతే 100 కోట్ల ఆస్తి ఎక్కడన్నా ఉన్నట్టుకుందా? పేతురు ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారిపోయారండి. ఎంతమంది? ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది ఫస్ట్ బాప్టిజం తీసుకున్నారు, తర్వాత 5,000 మంది, 8,000 మంది. అసలు ఎంతమంది? ఈరోజు పేతురు మాట్లాడిన మాటలు మనదాకా వచ్చినాయి అంటే పేతురు ఎంత పవర్ఫుల్ స్పీకర్ అయి ఉండాలా? పేతురికి రూపాయి లేదు, పేతురు మొత్తం పోగొట్టుకున్నాడు. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు చెప్పినటువంటి అసలు ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన క్రీస్తే ఒక పేదవాడిగా పుట్టాడండి. చాలామంది నన్ను అడిగారు, పేదవారిగా పుట్టడం మేము దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అన్నాడండి. అసలు పేదవారిగా పుట్టడం మన అదృష్టం. మీకు ఒక పాయింట్ చెప్పనా? ఇప్పుడు ఆదివారం రోజు చక్కగా సాయంత్రం పూట టీవీ ముందు కూర్చొని పనికి మాలిన సీరియల్సు, ఈ మధ్యకాలంలో పనికి మాలిన బిగ్ బాస్ అనే ఒక ప్రోగ్రాం వస్తుంది, అది చూస్తూ దిక్కు దోసకుండా ఏం చేయాలో అర్థం కాకుండా వండుకొని బాగా తిని అరక్క అటు ఇటు తిరిగి పడుకుంటున్నారు చాలామంది. మీరు నిజంగా గొప్పవాళ్ళు. ఒకవేళ కనుక మీకే అన్నీ ఉండి ఉంటే మీరు సాయంత్రం ఈ కూడెక్కి కూర్చుంటారంటారా? కూర్చోరు. కాబట్టి మనం నిజంగా అదృష్టవంతులం ప్రేమైన వారు. దేవుడి కోసం బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే ఐక్యత ఉండాలి అన్న చోట అక్కడ ధనాపేక్ష అనేది ఎవరిలో కూడా ఉండకూడదు ప్రేమైన వారు. ఒకరోజు యేసు ప్రభుల వారి శిష్యులు ఇద్దరు ఉన్నారండి, అన్నదమ్ములు, జబదయి కుమారులు యోహాను యాకోబు. వీళ్ళిద్దరు కలిసేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి, మీ అందరికీ తెలిసిన సందర్భం, యేసు ప్రభు దగ్గరకు వచ్చి వీళ్ళు ఒక మాట అడిగారండి యేసు ప్రభుని. ప్రభువా, ఏదో నీ రాజ్యం అంటున్నో, నీ రాజ్యంలో ఒక సింహాసనం అంటున్నో, ఆ సింహాసనంలో ఏదో గొప్పగా ఉంటుంది అంటున్నో, నీ రాజ్యంలోని ఒకవేళ సింహాసనం ఉంటే నీ సింహాసనానికి కుడి ప్రక్క ఒకటి ఎడమ పక్క ఒకటి ఉంటుంది కదా. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు సంఘాలలోకి పోతే, బాగా గమనించండి, మీ విలేజ్లలో మీరు గమనించుంటారు, పాస్టర్ గారు చచ్చిపోతే అసిస్టెంట్ పాస్టర్ నేనే నెక్స్ట్ అనుకుంటాడు. ఈయన ప్రార్థన అంతా ఏముంటుందో తెలుసా? మా పాస్టర్ గారు ఎప్పుడు పోతాడు అన్నట్టుగానే ఉంటుంది. అవునా? చాలామంది చోట్ల అంతే ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే, ఒకవేళ కనుక ఆయనకి ఇవ్వకుండా వాళ్ళ కొడుక్కో ఇంకెవరికన్నా ఇచ్చారా, ఆ సంఘం 2 ముక్కలు అయిపోయినట్టే, వాళ్ళ మంచి ఐక్యత అనేది దెబ్బతిన్నట్టే. ఎందుకంటే అధికార దాహం. ఏమంటే అధికార దాహం. ఈరోజు చాలామంది దేవుడి సేవలోకి వచ్చిన వాళ్ళు కూడా పని చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో మమ్మల్ని గుర్తించడం లేదు, మేము పని చేస్తున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు, మాకే ఎలాంటి పదవులు మాకు ఇవ్వటం లేదు అన్నటువంటి లోకంలో ఉన్నవారిలాగా మనవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ప్రేమైన వారు. ఇలా మాట్లాడుకుంటే అసలు క్రీస్తు తత్వం మనకేమర్థమైనట్టండి? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ రోజు శిష్యులు వచ్చేసి అడుగుతూ ఉన్నారు, ఇదిగో కుడి ప్రక్కన ఒక సింహాసనం, ఎడమ ప్రక్క ఒక సింహాసనం, నా ఇద్దరు బిడ్డలకు ఇవ్వు అని అనగానే యేసు ప్రభువుల వారు అంటున్నారు, ఇలాంటి కోరికలు ఇలాంటి ఆలోచనలు అన్నిల్లో ఉంటాయి, మీలో ఉండకూడదు, మీలో ఉండకూడదు, మీలో ఇలాంటి అన్నిలలో ఉండాల్సినటువంటి ఆలోచనలు మీలో ఉండకూడదు అని ఒక గొప్ప ఆలోచన చెబుతున్నారండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వచనం 25 నుంచి చూద్దాం. 25 నుంచి, కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను, మీలో అలాగుండకూడదు, మీలో అలాగుండకూడదు. మీరు ఐక్యత కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ధనాపేక్ష, రెండోది అధికార దాహం. రెండవది అధికార దాహం. ఏమంటున్నారు? మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీకు పరిచారకుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మరి మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు. ఏమండి, యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఎవడండి చెప్పండి? తండ్రి తరువాత, పరలోకపు తండ్రి తరువాత యేసుక్రీస్తు గొప్పవారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు తగ్గించుకొని వచ్చారు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అలాంటి గొప్పవాడు తగ్గించుకున్నాడు. శిష్యులందరికీ ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయాల్లోనే ఎంతగానో ఆలోచించారండి. చిన్న చిన్న మనస్పర్ధనలు వచ్చేసినాయి. యేసు ప్రభుల వారు చనిపోయేటప్పటికే వాళ్ళు భయం భయంగా పిరికి పిరికిగా ఉన్నారు. అసలు కలిసి ఉంటారో కలిసి ఉండరో అనుకున్నారు. కానీ వాళ్ళకి మాత్రం ఒక మాట చెప్పారు, ఇదిగో మీరందరూ ఏకంగా కూడి ప్రార్థన చేయండి, మీరు కలిసి ఉంటారు. నేను మిమ్మల్ని ఒంటరిగా విడవను, నేను ఎప్పుడూ మీతోనే కలిసి ఉంటాను, సదాకాలం యుగ యుగాలు కూడా మీతో కలిసి ఉంటాను అని చెప్పారు. ఆ 12 మందిని నమ్మారండి యేసుప్రభు. 12 మంది నమ్మబట్టే, ఇప్పుడు బాగా ఆలోచించండి, లోకానికి రక్షకుడు ఎవరమ్మా చెప్పండి? అందరూ యేసుక్రీస్తా. లోకానికి రక్షకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రక్షకుడు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఫస్ట్ కేవలం ఈ 12 మందికే తెలుసు, అవునా కదా? ఈ 12 మందికి తెలుసు. ఈ 12 మంది గనక పొరపాటును గనక వీళ్ళ మధ్య ఐక్యత అయ్యి లేకుండా వీళ్ళు గొడవలు పడ్డారనుకోండి, యేసు ప్రభు ప్రపంచానికి తెలిసేవాడా? హూడీలోని పూల తోటలో కూర్చొని మనం ఈరోజు యేసు ప్రభు గురించి మాట్లాడుకునేవాళ్ళం కాదు. అంటే వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకున్నారు. ప్రేమైన వారల, వీళ్ళ మధ్యలో గొడవలు రాలేదా? చిన్న చిన్న మనస్పర్ధనలు వీళ్ళ మధ్యలో కూడా వచ్చినాయండి. మన మధ్యలో ఇప్పుడు వస్తున్నాయా మనస్పర్ధనలు? మనస్పర్ధనలు వచ్చినప్పుడు ఎవడన్నా తగ్గించుకుంటున్నాడా? నీకంటే నేను దేంట్లో తక్కువ, నీకంటే నేను దేంట్లో తక్కువ అని అంటున్నామే కానీ అసలు క్రైస్తవుడు అంటేనే తక్కువ చేసుకోవటం, ఒకరినొకరు సహించుకోవటం అన్న సంగతి మాత్రం మర్చిపోయారు. ప్రేమైన వారు, యేసుక్రీస్తు ఈ లోకం నుండి వెళ్ళిపోతూ, ఇదిగో మీరు ఐక్యం కలిగి ఉండాలి అని అంటే మరలా మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. 12 గోత్రాల వల్ల సాధ్యం కానటువంటి ఐక్యతను 12 మంది పెట్టి, ఈ 12 మందిలో పెట్టి ప్రపంచం నుంచి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మరలా ఐక్యతను కొనసాగించాలి అని అంటే, సంఘాలలో ఐక్యత ఉండాలి అని అంటే మన మధ్య ఏముండాలో ఒక వచనం చెప్పి ముగించేసుకుందామండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి. మొదటి వచనం నుంచి కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అని అన్నారండి. అంటే మన మధ్య ఐక్యత ఉంది అనంటే మన మధ్య పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని అర్థం. ఒకవేళ మనం ఒకరికొకరు పడటం లేదా, మనం ఒకరినొకరు అసహించుకుంటున్నామా, మన మధ్య ఎవరు లేరనమాట, పరిశుద్ధాత్మ మన మధ్య లేదు, సమాధానం లేదండి. ఏమంటే సమాధానం అనేది లేదు. ఈరోజు కుటుంబాల్లో భార్యకు భర్త పడటం లేదు అనంటే వాళ్ళ మధ్య సమాధానం లేదు. కుటుంబాలు విడిపోతున్నాయనంటే వాళ్ళ మధ్య బంధం అనేది సరిగ్గా లేదు. ప్రేమైన వారు, సంఘంలో ఉన్నటువంటి మన మధ్య కూడా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మనలో కూడా ఆ బంధం అనేది లేదు అనంటే కారణం అక్కడ కూడా ఏం లేనట్టు, పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒక సమాధానం లేకుండా పోయిందండి. అందుకోసం ఏమంటున్నారు, సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఏమంటే మీరు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు బాధపడండి అంటే అమ్మా, భార్య భర్తలు గొడవ పడతారు ఖచ్చితంగా తిట్టుకుంటారు. అప్పుడప్పుడు ఛాన్స్ దొరికితే కొట్టుకుంటారు కూడా. కొట్టుకున్నా కూడా విడిపోతారా? మీరు చెప్పాలా, కొట్టుకున్నా కూడా విడిపోతారా? విడిపోరు. భార్య అయినా సరే భర్త దగ్గరకు వచ్చి ఏమండి ఏదో తొందరలో నోరు జారాను, క్షమించండి ఇంకోసారి అలా చేయనులే అంటది. భర్త కూడా, నేను కూడా ఏదో ఆవేశంలో చేశాను, అట్లా ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు అని అంటాడు. అన్నదమ్ములు గొడవ పడతారు, అక్క చెల్లెళ్ళు గొడవ పడుతుంటారు, అన్న చెల్లెళ్ళు గొడవ పడుతుంటుంటారు. గొడవ పడిన తర్వాత పర్మినెంట్గా ఎవడన్నా విడిపోతున్నారా? ఎందుకు విడిపోట్ల చెప్పండి? రక్త సంబంధం అని అనుకుంటున్నామండి. వీడు నావాడు, వీడు నా కుటుంబం అని అనుకుంటున్నాం. ప్రేమైన వారు, ఇది మనందరం ఒక కుటుంబం, దేవుని కుటుంబం అన్న భావన మనలో ఉంటే నిజంగా ఈ ఐక్యత అనేది దెబ్బతిందండి. అది లేదు కనుకనే ఒకరినొకరు సహించుకోలేకపోతున్నాం. సంఘంలో చిన్న గొడవ అయితే చాలు, చిన్న గొడవ అయిందనుకో, చిన్న గొడవ అయితే వెంటనే వాడితో నేను మాట్లాడేదేంటి, వాడు ఉంటే అంత లేకపోతే అంత, నాకు సంఘం రాదా, నాకు 4 సంఘ సభ్యులు దొరకరా, నేను సంఘంలో వాక్యం చెప్పలేనా, నాకంటూ నేను ఒకటి స్టార్ట్ చేయలేనా అని అనుకుంటున్నారే. కానీ ప్రేమైన వారులారా, దేవుని కోసం సహించుకోవాలండి.
యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంత సహించుకున్నారండి. ముఖాన ఉమ్మి వేస్తే ఎందుకు తుడిచేసుకోవాలా? అసలు నువ్వెవరు, నేనెవరా? మన కోసం ఆయన ఎందుకు ముఖాన ఉమ్మి వేయించుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించారు? ఎందుకంటే సహించుకున్నాడు, సహించుకున్నాడు. ప్రియమైన వారు, శిష్యులు అపోస్తలులు తమ బోధలలో ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధనలు వచ్చినాయి, కానీ ఐక్యత కలిగి ఒకే చోట ప్రార్థనగా, ఒకే చోట గుమికూడి కలిసి కట్టుక సంఘంగా కూడి ప్రార్థన చేసుకున్నారండి. శరసాల్లో పెట్టారు. శరసాల్లో పెట్టినప్పుడు మిగిలినటువంటి వారు అందరూ కూడా ఆసక్తిగా ఆ సహోదరుడు తిరిగి రావాలని ప్రార్థన చేశారండి. పోయితే పోయాడు దరిద్రం, ఇక నేనే ఇక్కడి నుంచి గొప్పవాడు అన్నటువంటి ఆలోచనలు వాళ్ళలో దుర్బుద్ధి రాలేదు. ప్రేమైన దేవుని పిల్లలారు, మనం కూడా ఇదిగో భూమి మీద ఎంతకాలం బ్రతుకుంటామో మనకు తెలియదండి. ఈరోజు మనం ఉన్నాం, రేపుంటాం అనేది మనకు తెలియదు. ఈ జీవితం అనేది అశాశ్వతం అని అంటాం. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది అని మాట చెబుతున్నాం, కానీ ఆవిరి కోసం మాత్రం ఆరాటం ఆగటం లేదు. మీరు గమనించారో లేదు, మాట చెబుతున్నాం, పాట పాడుతున్నాం, కానీ ఈ జీవితంలో బ్రతికి దినాలలో మాత్రమే తగ్గింపు కానీ, సహనం కానీ, సహించుకోవటం కానీ ఇవి లేకుండా పోతున్నాయి. ప్రేమైన వాళ్ళు, ఇలా తగ్గించుకున్నవాడే క్రైస్తవుడు అవుతాడు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. బాప్తిసం తీసుకొని ఏదో బైబిల్ పట్టుకున్నంత మాత్రం సంఘంలో కూర్చున్నవాడు క్రైస్తవుడు కాదు. కానీ ప్రభువు మాటలు ఎవడైతే తమ హృదయాల్లో పాటించి ప్రభువును తన జీవితాలలో ప్రకటిస్తాడో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. అట్టి వారికి పరలోకం అనేది ఉంది. ప్రియమైన వారలారా, అట్టి ధన్యత మనందరికీ రావాలని ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరూ కూడా ఇలానే కలిసికట్టుగా ఉండి మరి దేవుని కార్యాలు ఇంకా గొప్పగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ మహాకృపను బట్టి తండ్రి, ఈ దినాన్ని మాకిచ్చి మీ అమూల్యమైన సంగతులు తండ్రి మాకు వినిపించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలైనటువంటి మేము తండ్రి మీ ఆలోచనలు తండ్రి విన్నాము తండ్రి. లోకంలోకి వెళుతుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. లోకంలో ఏది ఆశించకుండా తండ్రి మీకోసం తండ్రి మనస్ఫూర్తిగా కష్టపడేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. సత్యం తెలుసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ బిడ్డల తండ్రి సత్యం మందు స్థిరంగా నిలబడేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి. తండ్రి ఈ లోకంలో బ్రతికే ఈ కొద్ది కాలంలో తండ్రి నాశనమైపోతున్నటువంటి మీ బిడ్డలను తండ్రి రక్షించటం కోసం మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మేము ఒకరినొకరు సహించుకుంటూ తండ్రి మీ నామాన్ని ఘనపరిచేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు, విని మర్చిపోయి తమను తాము మోసపుచ్చుకోకుండా తండ్రి విన్నటువంటి ప్రతి మాటను తండ్రి తమ హృదయాల్లో పదిలపరుచుకుని తండ్రి జాగ్రత్తగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో తండ్రి సహించుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఐక్యత కలిగి ఉండులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మరి సంఘంలో తండ్రి మీ మాటల తండ్రి మరి విరివిగా ప్రకటించుటకునో తండ్రి ఆ మాటల ప్రకారం ప్రవర్తించుటకు తండ్రి తగినటువంటి సమయోచితమైన జ్ఞానాన్ని తండ్రి మీ బిడ్డలకు ఇవ్వండి తండ్రి. ఈ ప్రాంతం నుంచి వేరే వెళుతున్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా తుదిశ్వాస విడిచే వరకు కూడా తండ్రి మీ పనులు వాడబడేటటువంటి భాగ్యాన్ని దయచేసి మరి మరొకసారి బ్రతిమలు అడుగుకుంటూ మీ దయ ఉంటే మీ కృప ఉంటే తండ్రి మీ కుమారుడు రాకడ ఆలస్యం అయితే మరొకసారి మేము కలుసుకొని మీ అమూల్యమైన సంగతులు ఎన్నో తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని మాకు ఇవ్వమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.